ఇక్కడెక్కడో రవ్వల్ నెక్లెస్ ఉండాలి. ఇదిగో మంగళ, ఇది నీకు బాగుంటుంది, కానీ నీకంటే నాకే బాగుంటుంది, అందుకే నేను వేసుకుంటున్నాను. ఏమిట్రా ఆయన అలా కట్టిపడేశారు? వాడు పెళ్లి కొడుకా పెళ్లి కూసువా? రెంటికే పెద్ద తేడా ఏముందలేండి. ఆ బాసికి ఏమిట్రా అలా కట్టారు? ఏం చేయమంటారండి? నోరు వదిలితే బూతులు తిడుతున్నాడు, చేతులు వదిలితే చెత్త కొట్టేస్తున్నాడు, అందుకే ఏర్పాటు చేశాం. కొడితే ఆహా, అయితే ఇదే కరెక్ట్. అబ్బో ఇది ఎంత బాగుందో. ఇదిగో ఆడంగులు, ఏం చేస్తున్నారు? రెడీ అవుతున్నాం. రెడీ అవ్వాల్సింది మీరు కాదు, రెడీ చేయాల్సింది ఆ పిల్లనే. దాన్నంటే ఎవరో ఒకరు రెడీ చేయండి. పొట్టాలబ్బాయ్ ఆగలగా, పెళ్లి కుదిరి ఎక్కడా? ఇటు ఏం ఎక్కడా? ఇంకా తెలియనట్టు ఉంది. నువ్వేనట్టు పెళ్లి కూతురువి? ఇటు గౌడు గదిలో నీకెందుకు పెళ్లి? నేను కాదు, లోపల ఉంది. ఎలా మరి నువ్వెందుకు అడ్డా? ఏమైనా నువ్వు గ్రేటే, ప్రేమించడానికి చేసుకోగలుగుతున్నావు. పెళ్లి కూతురు ఎవరమ్మా? నేనే. పేరేట? సులోచన. అదేటమ్మా బొత్తుగా ఆలోచన లేని పని చేస్తున్నావు. వాడే ఎవడ్రా నువ్వు? ఇంటి ఓనర్ని. మరి కాదు ఎందుకు పట్టుకున్నా? అమ్మా రే కొండబాబు వస్తున్నా. అచ్చ ఏడేవిడ చెప్తాడు వీళ్ళు బయట పారాయి. అమ్మా వచ్చాడు. ఏటి పని? మందాగుతున్నా. అక్కడ మీ ఫ్రెండ్ కి అన్యాయం జరుగుతుంటే మీరు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా మందు తాగుతున్నారా? మరి ఏం చేయమంటావు? ఇలా పెళ్ళాపచ్చు కదా. ఏటే ఎనకొట్టావు? ఆమె పెళ్ళాపుంటే మాకు కూడా చెప్పని జరిగింది. మరి ఏదో నోటితో చెప్పచ్చు కదా. ఇకంతా నీ కృషి మీద ఆధారపడి ఉంది బాబాయ్ గారు. ఊరుకోవయ్యా, పెళ్లి కొడుకంటే ఎక్కడైనా సిగ్గుపడాలి గాని ఇలా బాధపడతారా? బాధపడడం ఏంటండి, భయపడి చచ్చిపోతుంటాను. సుందరం, ఎందుకే అంతలా భయపడిపోతావు? మేమంతా లేవు. ఎందుకు? గోతులు దింపడానికా? మీ అందరికీ నా మీద ఎంత కక్ష కాకపోతే పాతికేళ్లగా కాపాడుకొస్తున్న ఈ ప్రాపర్టీని ఇవాళ ఒక రాక్షసుకి రాసి చేస్తారా? సుందరం తప్పదయ్యా, ఊరుకోవయ్యా. కడుపొచ్చిన ఆడదానికి నొప్పులు, పెళ్ళైన మగాడికి తిప్పలు, తప్పవయ్యా. మేమందరూ పెళ్ళిళ్ళు చేసుకోలేదు. మీ సంగతి వేరు, నా సంగతి వేరు అండి. అల్లుడు అల్లుడు, జరిగిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకు? జరగవలసిన కార్యాన్ని గురించి ఆలోచించు. ఏమండి, వీళ్ళకంటే సరే బుద్ధి లేదు, కనీసం మీరైనా ఓసారి ఆలోచించద్దు. మా ఆవిడ చెప్పింది ఆచరించటమే కాని ఆలోచించే అలవాట్లేదు. ముందు ముందు నీకే అలవాటైపోతుందిలే. అబ్బా ఏటిది మెత్తగా ఉంది. అది కాదండి, శోభనం గదిలో పాలు తాగాలా నీళ్లు తాగాలా అని అడుగుదామని వస్తున్నాను. ఇంతలో మీరే ఇదేం బాలేదు. అదే శోభనం గదిలోకి పంపుతున్నట్టు లేదు, సెల్లోకి నెట్టుతున్నట్టు ఉంది. చెప్తా, తోరణాలు కట్టగానే పెళ్లి కాదు, గదిలోకి నట్టగానే శోభనం కాదు. బెదిరించి పెళ్లి చేసేసుకుంది, కొవ్వించి కోపరం చేద్దాం అనుకుంటుందేమో. అమ్ము, నా సంగతి ఇంకా తెలియదు దీనికి. చెప్తా, ఇక్కడ దాక్కున్నావా? అబ్బే ఇది అదేం కాదు, పంచు జారిపోతుంది పైకి కట్టరా ఎదవా అంటే బియ్య బస్తా మూట కట్టినట్టు పురికొస్తాడుతో గట్టిగా కట్టేశాడు. ఊపిరి అడగ చేస్తున్నాను. అంతేనా అంటే?
అదేంటి మొత్తం నువ్వే తాగేశావు? నేనిస్తే మీరు తాగరుగా? నువ్విస్తావేమో, నేను తాగనని చెప్దాం అనుకున్నా. మీరు తాగరని నేనే తాగేశాను. అది సరే, ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి? ఏముంది, గదిలోకి నెట్టారుగా. ఈ పూటకి ఏదో మూల పడుకుని పొద్దునే ఆఫీస్కి వెళ్ళిపోతాను. అబ్బా అది కాదండి, ఇవాళ మన సో ఈ జాయినింగ్ వద్దనేది. ఇలాగైతే నేను బయట పడుకుంటాను. సరే, ఇప్పటికే మీ గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. శోభనన్నాడు కూడా బయట పడుకున్నారే అనుకోండి, అప్పుడు ఒకే రకంగా అనుకుంటారు. తర్వాత మీ ఇష్టం. చూపిన బెట్ట చాలు గాని రండి. బెట్టాక రెట్ట, నేను మాత్రం ఇక్కడ పడుకోను. అదిగో అక్కడ చాపేసుకుని పడుకుంటా. అయితే ఊళ్ళో వాళ్ళని అనుకోవడంలో తప్పేం లేదన్నమాట. ఇదిగో లైట్ ఆపుకో, నాకు నిద్ర పట్టదు. ఉంటే నాకు నిద్ర పట్టదు. ముందు లైట్. కరెంటు పోయింది. కరెంటు పోలా, మనమే ఫీజులు వీకేసాం. కరెంటు పోతే బయటకు వస్తాం. చూడు నా పరిస్థితి ఏంటి, టవర్ కనిపించి 3 రోజులు అయింది, 150 బ్యాలెన్స్. ఇప్పుడు నా దగ్గర క్యాష్ లేదురా. క్యాష్ లేకపోతే ఏంటి, గోల్డ్ ఇచ్చినా పర్లేదండి. అమ్మాయి గారి గాజులు గాని దుద్దులు గాని ఇచ్చి సత్తుకుపోతానండి. పాపాయ్ గారు ఊరే ఊరే తాళి కట్టేవాడిని మాత్రమే మూడంటారా? కానీ ఇప్పుడు నాకు నువ్వు అంతకన్నా మీరు బాగా టెన్షన్ లో ఉంటున్నారు, కసే వెయిట్ చేయమంటారా? ఓకే, నాకు తెలియక అడుగుతాను. నీ పెద్దవాళ్ళ కానీ మతిగా లేదేటండి, నీకు శోభనం ఏంటండి అసహ్యంగా? నిన్ను ఎవరండి అది? నా మొగుడు. మరి ఫస్ట్ మ్యారేజ్ అన్నారు, ఉండండి బాబాయ్తో చెప్తాను. నిన్ను ఏమండి, చల్లేస్తోంది. నాకు భయం వేస్తోంది. బట్టలు తీసుకెళ్ళి 2 రోజులు ఏంటి, బుతికి ఇంకా తీసుకెళ్ళదే? చెప్తామండి ఉతకద్దేటి ఊరికే. డ్రైవర్ ఎదురా ఇదిగోనండి, మొన్న అడిగితే లేదన్నా, ఎవరికో వెళ్ళిపోయిందండి, ఎతికి తెచ్చేసరికి ఈ టైం అయిందండి. అంటే ఈ వారం రోజుల నుంచి రన్నింగ్ ఏనా? రన్నింగ్ ఏంటండి బాబు, 2 సార్లు ఇస్త్రీ కూడా అయిపోయింది. అక్క పైన వాళ్ళకి ఇంకా తెల్లారినట్లేదు. వాళ్ళకేంటి, పెళ్ళైన కొత్తలో ఎవరికైనా అంతే. మా మటుకు మేము పెళ్ళైన 3 రోజుల వరకు తలుపులు తీయలేదు. అవునవును, ఆ 3 రోజులు మీ ఆయనకి లంకణాలట. ఎవరు చెప్పారు? ఇదిగో అమ్మాయి, చెప్పుడు మాటలు వినవకు. వచ్చే వచ్చే. ఉల్లిపాయలు, బెండకాయలు, బీరకాయలు, తోటకూర, టమాటాలు, కరివేపాకు అక్కయ్య గారు రండి. వస్తున్నా. కూరలేవో బానే ఉన్నట్టున్నాయి. నెగనగలు ఆడిపోతున్నాయండి. బెండకాయలు ఏంటి ముదిరిపోయి ఉన్నాయి. ఏంటమ్మా మీరు ఎప్పుడు ముదిరిపోయిన బెండకాయల మీద ఎత్తున్నా? సరిగ్గా తుయ్. నా మాటలో గాని కాటాలో గాని తేడా ఉండదండి. అది సరే గాని రేట్ అది చెప్పమయ్యా. ఊరుకోండి అమ్మా, నాకు ఎలా తెలుస్తుంది. ఏమ్మా కూరలకా? అబ్బాయి ఏం చేస్తున్నాడు? స్నానం చేస్తున్నాడు. అంత చూడవలసిన యశం ఏం కనపట్లేదండి. కూర్చో చేస్తున్నావా? ఏ పెద్దలకు మాత్రమేనా అండి? కాదు, మగాళ్ళకి మాత్రమే. మహాతల్లి ఎలా కాపురం చేస్తుందో ఏటో, ఇద్దరు ఆడాళ్ళు కూడా అనుమానించి ఏకైక మొగాడు వీడే. ఇదేటిది, ఈ బట్టలు ఎప్పుడు మనకు పడినట్లేదు. ఎవరమ్మా నువ్వు? ఎవరేంట్రా, మన సుందరం పెళ్ళాం.
నువ్వు తీరు బాగుందే, సుందరాన్ని పెళ్లి చేసుకోవాలిటమ్మా. ఈ మాట నువ్వేం పట్టించుకోకమ్మా. యదవని బట్టలు దుకుతాడు గాని నాలిపోకూడదు. సుందరానికి ఏంటమ్మా, బంగారం లాంటి కుర్రాడు. ఆడది కనిపించినా తలదించుకుని వెళ్లిపోతాడు తప్ప కన్నెత్తి కూడా చూడు. అవునవును. మరే చూపించినా చూడు, నువ్వు బట్టలు ఉప్పించమ్మా, వచ్చి అట్టుకెళ్తాను. వీడి మాటకేం గాని, సుందరం లాంటి బుద్ధిమంతుడు నీకు భర్తగా రావడం నిజంగా నీ అదృష్టమమ్మా.